సైనిక పరిశీలన. అర్జునుడు ఆ రెండు సైన్యాల మధ్యలోకి వెళ్ళడం జరుగుతుంది. రెండు వైపులా సైన్యాలని పరిశీలించేటువంటి ప్రయత్నం చేస్తాడు అర్జునుడు. తర్వాత 28 నుంచి 46 శ్లోకం దాకా యుద్ధం చేయకుండా ఉండటకు అర్జునుని కారణములు, అంటే ఎందుకు యుద్ధం చేయకూడదు అనేటువంటి కారణాలు, 5 కారణాలు చెప్తారన్నమాట అర్జునుడు. ఆ 5 కారణాల్లో 4 కారణాలు ఈ అధ్యాయంలో, మరొక కారణం తరువాత అధ్యాయంలో మనం చూస్తాం అనమాట. సో అలా చూసుకుంటే 1 నుంచి 11 మొదటి 2 సెక్షన్స్ విభాగాలని ఈరోజు పరిశీలనకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. మొట్టమొదటి శ్లోకంలోనే ధృతరాష్ట్రుడు అంధుడు అనేటువంటి విషయాన్ని, పుత్ర వ్యామోహాన్ని, యుద్ధరంగంలో తన పుత్రులు మరియు పాండవ పుత్రుల గురించి విచారణ చేయటం అనేది మొట్టమొదటి శ్లోకంలోనే చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత 2 నుంచి 11 శ్లోకాల దాకా దుర్యోధనుడు ద్రోణాచార్యుల వద్దకు వెళ్ళి ఇరుపక్షాల ఇద్దరు యుద్ధ వీరులను పోల్చుతూ వివరిస్తాడనమాట. రెండు పక్షాల్లో ఎవరెవరు ఉన్నారు వీరులందరూ, వాళ్ళందరినీ కూడా పోలుస్తాడు దుర్యోధనుడు. ఈ యొక్క అంశం 2వ విభాగంలో. ఈ 2 విభాగాలు మనము కొంతవరకు చెప్పుకునేటువంటి అవకాశం ఉంది, కాబట్టి అంతవరకు నేను ముగిస్తాను క్రతో. తర్వాత మొట్టమొదటి శ్లోకానికి వెళ్దాం. భగవద్గీత ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవ మామకాః పాండవశ్చైవ కిమకుర్వత సంజయ. హరే కృష్ణ. మాతాజీ చదువుతారు ముందే. ప్రభు హరే కృష్ణ. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్ర ఇట్లు పలికెను, ఓ సంజయ, ధర్మక్షేత్రమున కురుక్షేత్రమునందు నా తనయులు మరియు పాండురాజు తనయులు యుద్ధం చేయకూరువారే సమకూడిన పిమ్మట ఏమి చేసిరి? హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇది మొట్టమొదటి శ్లోకం. మన ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామకాహ పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. శిలాప్రభుపాద భాష్యం చూద్దాం ఒకసారి, పరిశీలన జరిగి చేసుకుంటే. శిలాప్రభుపాద అంటారు, భగవద్గీత సమస్త వేద జ్ఞానం, ఇది ఇతర శాస్త్రాల కన్నా మించినటువంటిది. ఇది కేవలము సమస్త వేద సారమే కాదు, దానికన్నా కూడా కొంచెము ఒక మెట్టు పెద్దదే భగవద్గీత అని చెప్తారన్నమాట. పూర్ణ పురుషోత్తముడైనటువంటి శ్రీకృష్ణ భగవాన్ ద్వారా ప్రత్యక్షంగా చెప్పబడింది కాబట్టి ఎందుకు దానికి అంత విలువ అంటే, నేరుగా భగవాను చెప్పబడినందున, అది మన చరిత్రలో చెప్పబడినందున, ఈ భగవద్గీత సంపూర్ణ ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రమై విరాజిల్లుతున్నది. ఇది సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం అనమాట. భౌతిక జ్ఞానానికన్నా ఆధ్యాత్మిక జ్ఞానం ఎంతో ఉన్నతమైనది, విలువైనది, కాబట్టి ఆ జ్ఞానాన్ని తెలియచేసే ఒక విధంగా మనందరికీ కూడా అందుబాటులోకి ఇచ్చినటువంటి ఏకైక పుస్తకంగా చెప్పుకోవచ్చు. దీనికి విశిష్టమైనటువంటి ప్రామాణికత కూడా ఉన్నది, ఎందుకంటే ఇతర శాస్త్రములలో చెప్పబడిన విషయాలు సైతం ఇక్కడ చెప్పబడ్డాయన్నమాట భగవద్గీతలో. అందుకనే ఇది ఇతర శాస్త్రాల కన్నా మించినది. ఇందులో అంటే ఇందులో చెప్పబడనది అంటూ లేదు, అన్ని సమస్తము కూడా, సమస్త శాస్త్ర సారము అంతకు మించి కూడా భగవద్గీతలో చెప్పబడింది అనే విషయాన్ని శిలాప్రభుపాద చెప్తామాట. అలా చెబుతూ శిలాప్రభుపాద అంటారు, భగవద్గీతను ఎలా అధ్యయనం చేయాలో కూడా మనకు నిర్దేశిస్తారు శిలాప్రభుపాద. ఎలా అధ్యయనం చేయాలంటే, శ్రద్ధతో అధ్యయనం చేయాలి భగవద్గీతని. అదేదో కాలక్షేపానికి వింటం కాదు, డ్రైవింగ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నా చాలా శ్రద్ధ కలిగి ఉండాలి భగవద్గీతని మనం వినాలంటే, అర్థం చేసుకోవాలంటే. అప్పటికి కానీ అది మన మనసులోకి ఇంకదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. అది కూడా ఎలా వినాలంటే, కృష్ణ భక్తుల సహకారంతో ఉండాల వినాలన్నమాట. ఎవరైతే కృష్ణునికి, శ్రీకృష్ణ భగవానునికి సమస్తము శరణాగతి చేసి ఉన్నారో అటువంటి భగవద్భక్తుల ద్వారానే మనము భగవద్గీతను వినాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది భగవద్గీతని అర్జునుడు ఆ విధంగా భగవాను నుంచి స్వీకరించాడు. భగవానుడికి సంపూర్ణ శరణాగతి చేసిన తర్వాత మాత్రమే దానివంటి తత్వజ్ఞానము అర్థమైంది. కాబట్టి ఎప్పుడు మనం భగవద్గీత విన్నా కూడా, వినదగు ఎవరు చెప్పిన వినినంతన వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుషుడికు నీతి పరుడు మహిళ సుమతి అనేటువంటి మనకి పశుమతి సరికి పద్యం ఉంది కదా, అట్లా మనం వినటానికి కూడా
ఆ చెప్పే వారికి కూడా ఒక అర్హత ఉండాలి. ఎందుకున్నారంటే వాళ్ళు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవాన్ని భక్తులైన వారు మాత్రం చెబితే మాత్రమే భగవద్గీతను యొక్క అసలైనటువంటి దాని అంతరంగము, దాని మూలము మనకు పట్టుచిక్కదు. ఎవరి ద్వారా విన్నా కూడా అది పండిత రకమైనటువంటి విశ్లేషణ ఉంటుంది తప్ప, పాండిత్య ప్రకోపం అందులో ఉంటుంది తప్ప, పాండిత్య రకమైన విశ్లేషణ ఉంటుంది కదా. శ్రీకృష్ణుని శరణాగతి చేయకుండా చెప్పేటువంటి వారు ఎవరున్నారో వారి ద్వారా వినేటువంటి భగవద్గీతలో మూలము, సారము, రసము అర్థం కాదు. అది మనల్ని మరింత కన్ఫ్యూజ్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చాలా శ్రద్ధగా శిలా రూపాయలు చాలా చెప్పారనమాట, కృష్ణ భక్తుల సహకారంతో మాత్రమే మనం భగవద్గీతని అధ్యయనం చేయాలా. మరొక మూడో పాయింట్ చెప్తారు ఆయన, వ్యక్తిగతమైనటువంటి కల్పనలేవి మనం చేసుకోకూడదు. భగవద్గీతలో ఇలా చెప్పింది కాబట్టి దీని అర్థం ఇది అయి ఉండవచ్చు అని మనకు మనం తీర్మానించుకోకూడదు. దానిని పెద్దలతో, మన శిక్షా గురువులతో, మన భక్తులలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఇప్పటికే సీనియర్ డివోటీస్తో డిస్కస్ చేసి, వాళ్ళతో డిస్కస్ చేసి, వాళ్ళు లేదా గురువు ద్వారా అంగీకారం పొందిన తర్వాత మాత్రమే వాటిని మనము స్వీకరించవలసి ఉంటుంది అన్నమాట. అందుకని మన వ్యక్తిగతమైనటువంటి కల్పనలు అక్కడ ఉండకూడదు. మరొక విశేషం ఏంటంటే, ఎవరి దగ్గరైతే మనం వింటున్నామో భగవద్గీతని, వారికి గురు పరంపర కలిగి ఉండాలా. అంటే ఖచ్చితంగా వారు గురువు ద్వారా స్వీకరించి ఉండాలా. ఈ విధంగా అయితే మనం శిలా ప్రభుపాదులు ఇచ్చినటువంటి భాష్యాన్ని, పరిమితమైన భాష్యానికి పరిమితమైన మనం వింటున్నామో, మనం చెప్పుకుంటున్నామో, ఆ విధంగా శిలా ప్రభుపాదుల నుంచి తీసుకుంటే మన శిక్షా గురువులు, మన దీక్షా గురువులు, శిలా ప్రభుపాద గురువులు గురు పరంపరగా వస్తున్నటువంటి ఆ వారి ద్వారా మాత్రమే భగవద్గీతను స్వీకరించవలసి ఉంటుంది. ఎవరికి వారు, ఇప్పుడు మనం చాలా భగవద్గీతానికి భాష్యాలు రాసిన వాళ్ళని అనేక మంది చూస్తాం, కానీ వారిలో గురు పరంపర ఉన్నటువంటి వాళ్ళు చాలా 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 తక్కువ మంది మాత్రమే. అందుకనే శిలా ప్రభుపాదుని యొక్క భగవద్గీతని భాష్యాన్ని రాసేటప్పుడు దానికి యథాతథము అని పెట్టవలసి వచ్చిందనమాట. ఎందుకంటే భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి ఏ ఉద్దేశంతో చెప్పాడు, అర్జునుడు ఏ ఉద్దేశంతో కృష్ణుడి దగ్గర నుంచి తీసుకున్నాడు, గ్రహించాడు, స్వీకరించాడు, అనుసరించాడు, అదే స్థితిని యథాతథంగా మనకి శిలా ప్రభుపాద భాష్యంలో ఇవ్వటానికి మనకి ఇచ్చారనమాట. అందుకని యథాతథము అంటే ఇక్కడ కృష్ణార్జునులు ఏ విధంగా, నరనారాయణుడు కృష్ణార్జునులు ఏ విధంగా ఒకరు గురువుగా ఒకరు శిష్యుడుగా స్వీకరించారో, అటువంటి ఉన్నతమైనటువంటి మానసిక స్థితి ఉండి ఇచ్చేటువంటి గురువుకి, శ్రీకృష్ణ భగవానుపై విశేషమైనటువంటి శరణాగతి ఉండి ఉండాలా, అదేవిధంగా ఆ శిష్యుడికి కూడా ఆ గురువు మీద విశేషమైనటువంటి నమ్మకం ఉండాలా, ఆ సందర్భంలో గురు పరంపర ద్వారా మాత్రమే భగవద్గీతని స్వీకరించాలని శిలా ప్రభుపాద భాష్యం చెప్తానమాట. అంతేకాదు, అర్జునుడు ఏ విధంగా భక్తి శ్రద్ధలతో భగవాన్ నుంచి విన్నాడో అదే విధంగా మనము కూడా మన గురువు నుంచి స్వీకరించాలా. ఇక్కడ ఒక ముఖ్య విషయం ఇక్కడ చెప్పడం, శ్లోకంలో ప్రవేశిస్తున్నాం మనం, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుష్టవ, ఎవరు అడిగారు ఇది, ధృతరాష్ట్రుడు అడిగాడు అనమాట. ఎందుకంటే వేదకాలం నుంచి కూడా కురుక్షేత్రం తీర్థస్థలంగా ప్రతిష్ఠించింది. అంటే ఇప్పుడు ఏదో యుద్ధం, మహాభారత యుద్ధం జరగడానికి మాత్రమే దాన్ని ఎంచుకోలేదు, అంతకు ముందు కూడా అది ధర్మక్షేత్రంగా ప్రసిద్ధి చెందినటువంటి స్థలము కురుక్షేత్రం అనమాట. అందుకని ధర్మక్షేత్రే కురుక్షేత్రం అని చెప్పిన, అయితే ఇక్కడ ఈ విషయాలను ప్రస్తావించడంలో ధృతరాష్ట్రుడికి కొన్ని సంశయాలు ఉన్నాయి, కొన్ని సందేహాలు, అనుమానాలు, భయాలు అనమాట. అవన్నీ ఎలా ప్రకటించాడంటే, శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని పక్షాన్ని నిలిచి ఉన్నాడు. రెండు, ఎక్కడైతే యుద్ధం జరుగుతుందో కురుక్షేత్ర స్థలము, అది ధర్మక్షేత్రము కూడా, ఎందుకంటే ధర్మాచారములు నిర్వహించేటువంటి స్థలము, మానవులకే కాదు దేవతలకు కూడా పూజనీయమైనటువంటి స్థలము కురుక్షేత్రము. అక్కడ యుద్ధానికి ఏర్పాటు చేయడం జరిగిందంట. అందుకని ఆ స్థల ప్రభావం ఉండటం వల్ల అది తన యొక్క కుమారులపై దాని ప్రభావం ఉంటుందేమో, తమ యొక్క కుమారుల యొక్క విజయావకాశాలు దానివల్ల దెబ్బతింటాయేమో అనేటువంటి గొప్ప సందేహం కలుగుతుంది అనమాట. అందుకనే ధృతరాష్ట్రుడు తన పుత్ర వ్యామోహాన్ని ప్రకటించాడు. ఇక్కడ ఏం చెప్పానంటే, మామకాహ పాండవశ్చైవ కిమకుర్వత సంజయ అని, అంటే పాండవులు మరియు ధృతరాష్ట్రుని తనయులు కురువంశం చెందారు. వాస్తవానికి ఏంటంటే పాండవులు కానీ కౌరవులు కానీ ఇద్దరు కూడా కురువంశస్థులే, వాళ్ళిద్దరు కూడా కురువంశస్థులే. కానీ ఇక్కడ ఏం చెప్పాడంటే,
మామకాహ పాండవ శివ, నేను నా సంతానము పాండవ సంతానము కిమకురువత సంజయ అంటే ఏం చేస్తున్నారు అంటే, తాను మాత్రమే కురువంశానికి చెందినవాడిని తన సోదరుడి యొక్క పిల్లలు పాండవులు వాళ్ళు వేరే వాళ్ళు అనేటువంటి ఒక విభజనని ఏదైతే ఉందో దాన్ని ప్రస్తావిస్తున్నాడు అనమాట ధృతరాష్ట్రుడు. వాస్తవానికి ఆయన దృష్టిలోపం ఉందే కానీ అంధుడే కానీ ఇటువంటి రాజకీయ విషయాల్లో మాత్రం పరిణతి చెందినవాడు అనమాట. కానీ తన పుత్రునే కురుసంతారంగా పలికి తన మనస్సును ఇక్కడ ప్రకటిస్తున్నాడు ఒకరు ధృతరాష్ట్రుడు. అంతేకాదు క్షేత్రము అంటే ఏంటంటే ఎక్కడైతే బీజము నాటబడుతుందో దాన్ని క్షేత్రం అని అంటారన్నమాట. అంటే ఎక్కడైతే మనం విత్తనాన్ని నాటి దాన్ని వ్యవసాయం చేస్తామో అది క్షేత్రంగా చెప్పబడుతుంది. మన మనసులో భక్తి అనే విత్తనాన్ని నాటి కనుక మనం వ్యవసాయాన్ని చేస్తే భక్తి ఎలా అయితే మనలో పండుతుందో అదేవిధంగా ఏ క్షేత్రంలో దేన్ని ఏ విత్తనాన్ని మనం నాటి మనం వ్యవసాయం చేస్తే ఆ వ్యవసాయ అది అటువంటి పంట పండేటువంటి అవకాశం ఉందన్నమాట. అంతేకాదు ఈ ప్రయత్నంలో మనం చెప్పుకున్నాం ఆనుకూలస్య సంకల్ప ప్రతికూలస్య వర్జిత అని, అంటే ఏది మన భక్తి మార్గానికి అనుకూలమవుతుందో దాన్ని మనం స్వీకరిస్తాము, ఏది మన భక్తి మార్గానికి ప్రతిబంధకం అవుతుందో దాన్ని వదిలిపెట్టే మనం ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా ఎక్కడైతే క్షేత్రంలో వ్యవసాయం జరుగుతున్నదో వ్యవసాయ క్షేత్రంలో ఏం జరుగుతుంది, వ్యవసాయ క్షేత్రంలో పంట దేన్ని పండించాలో దానికి ప్రాధాన్యం ఉంటుంది. ఒకవేళ కలుపు మొక్కలు కనుక వస్తే దాన్ని కలుపు మొక్కలన్నీ ఏరేయటం జరుగుతుంది అనమాట. ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఈ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో పాండవులకి కౌరవులు యుద్ధం చేద్దామని చూశారు. వాస్తవానికి కురుక్షేత్రం ధర్మక్షేత్రం అనగా అక్కడ వ్యవసాయం జరిగితే పండవలసిందేమిటి, ధర్మం పండాల. అంటే ధర్మాత్మలు విజయం సాధించాల. కాబట్టి ధర్మాత్మలు విజయం సాధించాలంటే అధర్మం వైపు ఉన్నటువంటి వాళ్ళందరినీ తొలగించవలసి ఉంటుంది. అది ధృతరాష్ట్రుడి యొక్క భయం అనమాట. ఎందుకంటే అతనికి తెలుసు తాను చేస్తున్నది అధర్మం అని, తన సంతానం చేస్తున్నది అధర్మం అని పూర్తిగా తెలిసినవాడు. కానీ ఉత్తర వ్యామోహం చేత అంధుడైనాడు అనమాట. అందుకని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అందుకని ధర్మక్షేత్రము అనే కురుక్షేత్రం అనేటువంటి పదాలకి ఇది విశేషమైనటువంటి అర్థం ఉన్నది. మరొక దీనికి మరొక వ్యాఖ్యానం చూద్దాము. ఆచార్యులు ఇచ్చినటువంటి మరొక వ్యాఖ్యానం ఏంటంటే ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామకాహ పాండవశ్చే కిమకుర్వత సంజయ అని చెప్తారన్నమాట. దీన్ని మన శరీరానికి అన్వయించుకోవాలి అని చెప్తారు కొంతమంది ఆచార్యులు అనమాట. ఏ విధంగా చెప్తారంటే ధృతరాష్ట్ర ఉవాచ ధృతం రాష్ట్రం అంటే దేశాన్ని తప్పనిసరిగా పాలించాలి అనేటువంటి అంటే ఆ యొక్క సంకల్పం ఉన్నటువంటి వ్యక్తి. ఇది రాష్ట్రం ఏంటంటే మన శరీరము, ఈ శరీరము నాది అనే భావన ఉన్నటువంటి వ్యక్తి ధృతరాష్ట్రం అనమాట. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుచ, మన ఈ శరీరం ఏదైతే ఉందో ఇది ధర్మక్షేత్రం అంటే ధర్మాచరణకు ఉద్దేశించబడినటువంటి ధర్మాన్ని వ్యవసాయం చేయవలసినటువంటి క్షేత్రం మన శరీరము. కానీ ఇక్కడ ఏం చెప్తుంది కురుక్షేత్రము, సంస్కృతంలో కురు అనే పదానికి మనకు అర్థం ఏంటంటే ఇంద్రియముల చేత ఇంద్రియములతో కూడిన అనేటువంటి అర్థం వస్తుంది అనమాట. అంటే ఇంద్రియములతో ఈ కూడినటువంటి ఈ శరీరంలో మామకాహ పాండవ శివ కిమకుర్వత సంజయ, అంటే నేను ఏది ఆశిస్తున్నానో వాస్తవానికి అవి చేయవలసిన పని ఏమిటో, అంటే ఇంద్రియములు తెలుసు కదా మనకి జ్ఞానేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు అవి వాస్తవానికి ఏం చేయాలి, వాటిని నేను ఎలా కావాలనుకుంటున్నాను అనేటువంటి ఎవరిని అడుగుతున్నారు, సంజయ. సంజయ అనే దానికి మనకు అర్థం ఏంటంటే ఇంద్రియములను జయించిన వారు అని అర్థం అనమాట. ఇది మనందరిలో ఉండవలసింది. మనందరం కూడా వాస్తవానికి ధృతరాష్ట్రుడితో పోల్చుకుంటే అంత దూరంలో లేదు మనం కూడా. ఎందుకంటే మనందరం కూడా ఇంద్రియములకు లోబడి ఉండి ఇంద్రియముల చేత శాసించబడుతున్నాం. భక్తి మార్గం అనే ప్రక్రియలో మనం ఇంద్రియములను అధిగమించి ఆ ఇంద్రియములను భగవత్ప్రీతికి ఎలా అర్పిస్తాము అనే విషయాన్ని మనం ఎవరిని ఆశ్రయించి తెలుసుకోవాలా, ఎవరైతే ఆ ఇప్పటికే ఇంద్రియములను జయించిన వారు ఎవరైతే ఉన్నారో, గోస్వాములు ఎవరైతే ఉన్నారో, సంజయుడు లాంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో వారిని ఆశ్రయించి ప్రశ్నించి తెలుసుకోవాలా అనేటువంటి అంశాన్ని ఆచార్యులు చెప్తాను. అందుకని ఈ మొట్టమొదటి శ్లోకం ఏదైతే ఉన్నదో భగవద్గీతలో అందరికీ మనందరికీ కూడా చాలా మందికి అనుమానం వచ్చి ఉండవచ్చు. వాస్తవానికి భగవద్గీత అంటే భగవంతుని యొక్క గీత కదా, భగవంతుని చెప్పిన విషయాలు మాత్రమే ఇందులో ఉండాలి కదా.
అటువంటి భగవద్గీత అనేటువంటి సబ్జెక్టులో మొట్టమొదట ధృతరాష్ట్రుడు అంటే మనందరికీ ఒక దురభిప్రాయం ఉన్నటువంటి విషయమే, ఎందుకు ధృతరాష్ట్ర ఉవాచ అనే శ్లోకంతో భగవద్గీత మొదలైంది అనే ఆలోచన మనలో చాలా మందికి వచ్చి ఉండవచ్చు. దానికి కారణం ఏంటంటే ఆ ధృతరాష్ట్రుడు ఎవరో కాదు, మనమే, నేను నాది అనేటువంటి అంధత్వంలో మనం ఉంటాం అనమాట. ఆ రెండు కళ్ళు మనకి, మనము కూడా ధృతరాష్ట్రుడు వలె అంధులం, ఎప్పుడు కూడా నేను నాది అనేటువంటి అంధత్వంతో ఉండి మనం ఏవైతే ఇంద్రియములు భగవత్ సేవకే ఉద్దేశించబడి ఉన్నాయో ఆ ఇంద్రియములు మన సేవకే మనం ఎక్కువ ఉపయోగించుకుంటూ భగవత్ సేవకి ఒక్కోసారి పూర్తిగా ఉపయోగించకుండా లేదు కేవలము కొద్దిసేపు మాత్రమే ఉపయోగించేటువంటి పరిస్థితి ఉంది కదా, దాని నుంచి మనం బయటపడాలి అనే ఉద్దేశంతో ఈ ఒక్క శ్లోకం మొట్టమొదటి శ్లోకాన్ని అలా చెప్పడం జరిగింది. దీన్ని మనము మనకి అలా అన్వయించుకోవచ్చు. తర్వాత శ్లోకానికి వెళ్దాం. హరే కృష్ణ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం రూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజావచనమబ్రవీత్. హరే కృష్ణ. సారీ, నేను మైక్ ఆఫ్ చేసి చదువుతున్నా, సారీ ప్రభు. సంజయ్ వాచ దృష్ట్వా తు పాండవానీకం యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయుడు పలికెను, ఓ రాజా, పాండు తనయులచే వ్యూహముగా ఏర్పాటు చేయబడిన సైన్యములు కాంచిన పిమ్మట దుర్యోధనుడు తన గురువు చెంతకు చేరి ఈ క్రింది విధముగా పలికెను. హరే కృష్ణ. సో ఇక్కడ ధృతరాష్ట్రుడు అడిగాడు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యూత్సవ మమకాహ పాండవశ్చేవ కిమ కుర్వత సంజయ అనేటువంటి సంజయుడిని అడిగాడు అనమాట. సంజయుడిని ఏం చేస్తున్నారు వాళ్ళందరూ అంటే ఆయనకి ఆయన ఉన్నటువంటి యాంగ్జైటీ అనమాట. ఎందుకంటే అక్కడ ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వీళ్ళందరికీ కూడా, అయినా కూడా గెలుస్తారా అనేటువంటి ఒక గుడ్డి నమ్మకం ఆ యొక్క అంధుడైనటువంటి ధృతరాష్ట్రుడికి అనమాట. ఎందుకంటే ధృతరాష్ట్రుడు అంధుడు అనడానికి దానికి ఏం చెప్తారంటే రెండు రకాలైన అంధత్వం ఉన్నది ధృతరాష్ట్రుడికి. ఒకటి పుత్ర పదవి వ్యామోహం అంధత్వం, అంటే తాను తన పుత్రుడు తను గనక పదవిలో ఉండాలంటే తన పుత్రుల చేతిలో రాజ్యాధికారం ఉండాలా, ఆ విధంగా తాను పదవిలో ఉండాలా, అంటే నేను నాది అనేటువంటి అంధత్వము నాలాంటి వాడికి అనమాట. అట్లాగే ఆధ్యాత్మిక అంధత్వము అంటే భగవత్ సంబంధమైన విష జ్ఞానము లేనటువంటి అంధత్వం మరొక అంధత్వం. ఆ విధంగా ధృతరాష్ట్రుడు అంధుడు అంటే నేను నాది, ఈ శరీరము నాది, నేనే ఈ శరీరం అని అనుకునేటువంటి అంధత్వమే ధృతరాష్ట్ర అంధత్వం అన్నాడు. పుత్ర పదవి వ్యామోహము ఆధ్యాత్మిక అంధత్వం. అందుకనే ధర్మ విషయంలో తన పుత్రులు కూడా తనలాగే అంధులవని ఆయన భావన అనమాట. ఎవరిది? ధృతరాష్ట్రుడిది. ధర్మాత్ములైన పాండవులతో వారు ఒక ఒప్పందాన్ని రాలేవని కూడా తెలుసు. ఎందుకంటే ధర్మక్షేత్రము కాబట్టి ధర్మము గెలిచే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ఏమన్నా కొంచెం తొందరపడి పాండవులు కౌరవులు పాండవులకు లొంగిపోతారేమో ఓడిపోతామనే భయంతో అనేటువంటి భావన మనసులో పీకుతున్నది ఆయనకి ధృతరాష్ట్రుడికి అనమాట. అందుకనే ఆయన ఆ విషయాన్ని అలా ఎక్స్ప్రెస్ చేశాడు, ఆ విధంగా ప్రకటించాడు ఎవరు? ధృతరాష్ట్రుడు. కానీ సంజయుడు ఏం చేశాడు అంటే ఇది గ్రహించాడు ఆయన. ఇది తెలిసినటువంటి సంజయుడు ఏం చేశాడు అంటే నిరాశ పడినటువంటి రాజును ఉత్సాహపరచాలనే ప్రయత్నం చేస్తాడు. పవిత్ర స్థలమైన అతని పుత్రుడు రాజుకి సిద్ధపడడం లేదని స్పష్టం చేస్తాడు. అంటే చెప్తున్నాడు అనమాట, దృష్ట్వాతు పాండవానీకం యూఢం దూర దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనం అబ్రవీతు. రాజా, పాండు తనయులచే వ్యూహముగా ఏర్పాటు చేయని సైన్యమును చూసిన పిమ్మట దుర్యోధనుడు తన గురువు చెందకు చేరి ఈ విధంగా ప్రకటించాడు. అంటే ఎక్కడికి వెళ్ళాడు ఆయన? ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు అనమాట. ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళడం ద్వారా ఈ యొక్క యుద్ధాన్ని నేనేదో ఓడిపోతాననే భయంతో నేను వదిలి పారిపోదలుచుకోలేదు, లేదు పాండవులకు లొంగిపోదలుచుకోలేదు అనే విషయం దుర్యోధను ఏం చేశాడనే విషయాన్ని ధృతరాష్ట్రుడికి చెప్పడం ద్వారా ధృతరాష్ట్రుడిని కొంత శాంతపడి నువ్వు కంగారు పడాల్సిన పని లేదు, వాళ్ళు యుద్ధం చేయటానికే సిద్ధమవుతున్నారు అనేటువంటి విషయాన్ని ధృతరాష్ట్రుడికి చెప్తున్నారనమాట. పవిత్ర స్థలమైనప్పటికీ ఆయన పుత్రులు రాజీ పట్టడానికి సిద్ధం పట్టలేదని సంజయుడు స్పష్టం చేశాడు. పాండవ సేనాబలం చూసిన తర్వాత దుర్యోధనుడు తాను రాజైనప్పటికీ కూడా పరిస్థితి తీవ్రత వలన, ఎందుకంటే ఎట్లాగైనా సరే యుద్ధం గెలవాలి కాబట్టి తన యొక్క తాను రాజు అనే విషయాన్ని కూడా పక్కన పెట్టి నేరుగా సైన్యాధిపతి వద్దకు వెళ్ళాడు. ఎందుకంటే రాజు పిలిస్తే సైన్యాధిపతి రావాలి. కానీ ఇక్కడ ఏంటంటే
అసలైనటువంటి రాజకీయ నాయకుడికి ప్రతిరూపం దుర్యోధనుడు అనమాట. అంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనేటువంటి సామెతగా ఏం చేశాడు, ఇప్పుడు నేరుగా ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు, ఆయనకి చెప్పడం మొదలు పెట్టాడు అనమాట. అది తన రాజకీయ చతురతని ప్రదర్శించాడు ఇక్కడ దుర్యోధనుడు అనే విషయాన్ని సంజయుడు తెలియజేస్తున్నాడు. అందుకని దుర్యోధనుడు రాజకీయవేత్త అని చెప్పడానికి చక్కగా తగి ఉన్నాడు అని శిలాప్రభుపాత్రం భాష్యంలో చెప్తారనమాట. అంతేకాదు పాండవ సేనను చూసిన తర్వాత ఒక్కింత భయం కూడా కలిగింది దుర్యోధనుడికి. ఆ భయాన్ని కూడా దాచుకోలేక ఆయన వెంటనే ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళారని శిలాప్రభుపాత్రం భాష్యంలో చేస్తారు. ఆ విధంగా దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తత ఆచార్యముపసంగమ్య రాచావచనం అబ్రవీత్. సంజయుడు ఏం చేశాడు, పాండు తనయులచే వ్యూహంగా ఏర్పడినటువంటి, సంజయుడు చెప్పాడనమాట ధృతరాష్ట్రంతో, పాండు తనయులతో వ్యూహంగా ఒక వ్యూహాన్ని ఒక ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వ్యూహం చూసినటువంటి ఆ దుర్యోధనుడు తన గురువైనటువంటి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగిందనమాట. తర్వాత శ్లోకాలకు వెళ్దాం. పశ్చైతాం పాండుపుత్రాణమాచార్య పశ్చైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చము వ్యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేణ ధీమత. హరే కృష్ణ. పశ్యేతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చము వ్యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేణ ధీమత. ఓ ఆచార్య, మీ బుద్ధి కుశలుడైన శిష్యుడగు ద్రుపద తనయునితో దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండుసుతుల గొప్ప సేనను కాంచుము. హరే కృష్ణ. కృష్ణ. ఓ ఆచార్య, ఎవరు అంటున్నారు? దుర్యోధనుడు అంటున్నాడు ఎవరితో? ద్రోణాచార్యులతో అంటున్నారు. ఓ ఆచార్య, మీ బుద్ధి కుశలుడైనటువంటి శిష్యుడకు ద్రుపద తనయునితో దక్షతగా ఏర్పాటు చేయబడినటువంటి పాండుసుతుల గొప్ప సేనను చూడుము అని దుర్యోధనుడు ఎవరితో అంటున్నాడు? ద్రోణాచార్యతో అంటున్నాడు అనమాట. ఎందుకంటే దుర్యోధనుడికి అనేక రకమైనటువంటి చారిత్ర అంతకు ముందు జరిగినటువంటి సంఘటనని ఒకసారి ఒక వ్యంగ్యంగా వెటకారంగా ఆయన ఎత్తి పొడుస్తున్నట్టు చెప్పడం మొదలుపెట్టాడు. ఎందుకంటే వాస్తవానికి ద్రుపదుడు ఎవరైతే, ద్రౌపది తండ్రి ఎవరైతే ఉన్నారో, ద్రుపద మహారాజు, ద్రుపద మహారాజు యొక్క కుమారులు మనందరికీ తెలిసిన ద్రౌపది, దుష్టద్యుమ్నుడు. దుష్టద్యుమ్నుడు ద్రౌపది ఎందుకంటే ద్రుపదుడికి ద్రోణుడికి మధ్యలో ఉన్నటువంటి వారిద్దరికీ ఉన్నటువంటి స్నేహము, ఒకే గురువు దగ్గర వాళ్ళిద్దరు విద్య నేర్చుకోవడము, తర్వాత వారిద్దరికీ వచ్చినటువంటి విభేదము, ఆ సందర్భంగా ఏంటంటే ద్రోణుణ్ణి సంహరించే కుమారుణ్ణి కంటాన్ని ద్రౌపదుడు యజ్ఞం చేసి దుష్టద్యుమ్నుణ్ణి ద్రౌపదిని ఆ యజ్ఞఫలంగా పొందుతాడనమాట. సో ఆ తర్వాత ఏం చేస్తాడంటే ద్రుపదుడు దుష్టద్యుమ్నుని నేరుగా ద్రోణాచార్యుడి దగ్గరికి శిష్యుడిగా పంపిస్తాడు. కానీ ఈయన ఉత్తముడైనటువంటి బ్రాహ్మణుడు కాబట్టి, ఆ యొక్క విశాల హృదయం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి, తనను చంపడానికి మా పుట్టాడు అని తెలిసినా కూడా దుష్టద్యుమ్నుణ్ణి ఆయనకి విద్య నేర్పిస్తాడనమాట. అందుకని అది గుర్తు చేస్తున్నాడు అర్జునుడు. వ్యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేణ ధీమత. చూడవయా, ఎవరు ఆ యొక్క పాండవ సైన్యం మొత్తం ఎవరి ఆధీనంలో ఉంది, ఎవరు సేనాధిపతి అంటే దుష్టద్యుమ్నుడు. నిన్ను ఎవరైతే చంపడానికి వచ్చారో వారికి నువ్వు విద్య నేర్పించావు కదా, అటువంటి వ్యక్తి ఇప్పుడు నీకు వ్యతిరేకంగా సేనాధిపతి, పాండవులు తప్పని సేనాధిపతి అయ్యి పాండవ సైన్య వ్యూహరచనంతా అతను చేస్తున్నాడు. అందుకని నువ్వు ఇప్పుడు ఏంటంటే మరింత శక్తితో, మరింత దృఢ సంకల్పంతో పాండవ సేన మీద యుద్ధం చేయవలసి ఉంటుంది, రాజీ లేని ధోరణితో యుద్ధం చేయాలి అనే విషయాన్ని ఇక్కడ దుర్యోధను చెప్తున్నాడు అనమాట. అదే సమయంలో నీ పాండవులంటే బాగా ఇష్టం, మాకు ఇష్టమన్న విషయం మాకు అందరికీ తెలిసిన విషయమే, కానీ నీ ప్రియ శిష్యులనే ఉద్దేశంతో వాళ్ళకేదో వాళ్ళ మీద కనికరం చూపి కొంత దయాకరుణతో నువ్వు యుద్ధం చేయటానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు ఇటు పక్క సర్వసైన్యాధిపతి కాబట్టి నువ్వు తప్పకుండా ఇటువంటి కనికర స్వభావం లేకుండా వారి మీద యుద్ధం చేసి విజయాన్ని చేర్చవలసి ఉంటుంది తప్ప, వారి మీద ఏమాత్రం కనికరం నీకు ఉన్నప్పటికీ మనం అందరం కూడా అపజయం పొందేటువంటి అవకాశం ఉంది అని ఒక్కొక్క ద్రోణుణ్ణి కీర్తిస్తున్నట్టు, మరొక పక్క ఆయన చేసినటువంటి తప్పిదాలని లేక ఆయనకున్నటువంటి సానుకూల భావాలని ఎత్తి చూపిస్తూ తన రాజకీయ చరితని, చతురతని మరొకసారి దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారి ముందు ప్రస్తావన చేశాడనమాట. పశ్చేతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీంచం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత.
ఆచార్య, మీ బుద్ధి కుశలుడైనటువంటి శిష్యుడు ద్రుపద తనయునితో దక్షతగా ఏర్పాటు చేయమని అక్కడ విశ్లేషిస్తున్నారన్నమాట. అది సులభంగా లేదు, వాళ్ళ వ్యూహం చాలా పకడ్బందీగా వ్యూహ రచన చేశాడు ఆయన దుష్టద్యుమ్నుడు. అక్కడ పాండుసుతుల గొప్ప సేనను చూడవయా, చూసి ఇది మనం జయించవలసినటువంటి సైన్యం అనేటువంటి విషయాన్ని ద్రోణాచార్యుల వారికి దుర్యోధనుడు చాలా రాజకీయ చతురతతో, వ్యంగ్యంతో కూడినటువంటి చతురతతో ఆయనను కొంచెం ఉత్తేజపరిచి ఉద్వేగపరిచే విధంగా ఆ విధంగా ప్రస్తావన చేస్తున్నాడు దుర్యోధనుడు. హరే కృష్ణ. తర్వాత శ్లోకం చూద్దాం. అత్ర శూరామహే శ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథ. సారీ ప్రభు. అత్ర శూరామహే శ్వాస భీమార్జున సమాయుధి యుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథ. ఈ సైన్యమునందు భీమార్జునులతో సమానముగా యుద్ధము చేయగల శూరులైన ధనుర్ధారులు పెక్కురు కలరు. యుధానుడు, విరాటుడు, ద్రుపదుడు మొదలగు వారు అటువంటి మహాయోధులు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ కనుక చూస్తే యుద్ధ విద్యలో ద్రోణాచార్యునితో పోలిస్తే దుష్టోద్యుమ్నుడు పెద్ద అవరోధం కాదు. ఎందుకంటే ఆయనకి శిష్య, ఆయన శిష్యుడే, ఆయనకి ధనుర్బాణ విద్యను నేర్పించింది ద్రోణాచార్యుడే కాబట్టి దుష్టోద్యుమ్నుడికి ఏది తెలుసు ఏది తెలియదు అనేటువంటిది సంపూర్ణ అవగాహన ఉన్నటువంటి వాడు ద్రోణాచార్యుడు. కానీ మిగిలిన వారందరూ అట్లా కాదు కదా. ఇట్లా ఇంకా చాలా మంది ఉన్నారు ఇట్లాంటి వాడు. అంటే భీమార్జునులతో సమానంగా యుద్ధం చేయగలడు. అంటే భీమార్జునులు ఎంత శక్తిమంతులో వారికి సమానంగా, వారితో సమానమైనటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు. వాళ్ళెవరు నీ శిష్యులు కాదు. యుధానుడు, విరాటుడు వీళ్ళందరూ కూడా నీ శిష్యులేం కాదు. ద్రుపదుడు నీతో పాటు నేర్చుకున్నటువంటి నీ యొక్క సమ విద్యార్థి ఆయన. మీరిద్దరూ ఒకే గురువు దగ్గర తీసుకు పొందినటువంటి వాళ్ళు. అంటే ఒక విధంగా భీమార్జునులతో సమానమైన భీమార్జునులు పాండవులందరూ నీ దగ్గర నేర్చుకున్నారు కాబట్టి, దుష్టోద్యుమ్నుడు నీ దగ్గర విలు విద్య నేర్చుకున్నాడు కాబట్టి, ఈ యొక్క యుద్ధ విద్యలను నీ దగ్గర నేర్చుకున్నారు కాబట్టి, వాళ్ళకి ఏం తెలుసో తెలియదో నీకు తెలుసు కాబట్టి వాళ్ళని జయించాలనుకుంటున్నావేమో. కాదు కాదు, వాడితో పాటు సమానమైనటువంటి వ్యక్తులు ఇంకా చాలా మంది ఉన్నారు. యుధానుడు, విరాటుడు, నీతో పాటు నేర్చుకున్నటువంటి ద్రుపదుడు, ఇట్లా అనేక మంది వింత వీరులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనం జయించవలసిన అవసరం ఉన్నది అని ఒక విధంగా ఆయన్ని ఉద్రేకపరుస్తున్నాడు అన్నమాట. ద్రోణాచార్యుణ్ణి దృఢ సంకల్పం చేయాలి, ఎటువంటి పరిస్థితుల్లో విజయ సంకల్పం ఆయన చేయించాలి అనేటువంటి విధంగా ఆయన్ని ఉద్వేగపరుస్తున్నాడు దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారిని. తర్వాత శ్లోకాలు చూద్దాం. దృష్ట, ఇక్కడ నుంచి అందరు పేర్లే వస్తాయి అన్నమాట, రాజుల పేర్లు వస్తాయి. దృష్ట కేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతి భోజశ్చ సైభ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వయేవ మహారథాః అస్మాకం తు విశిష్టాయే తాన్ని భోదాద్విజోక్తమే నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థాన్ తాన్ బ్రవీమి తే. హరే హరే కృష్ణ. కృష్ణ. దుష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతి భోజశ్చ సైభ్యశ్చ నరపుంగవః. దుష్టకేతు, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్తుడు, కుంతిభోజుడు, శైభ్యుడు వంటి శూరులైన మహాయోధులను అందున్నారు. యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వయేవ మహారథాః. పరాక్రమవంతుడైన యుధామన్యుడు, శక్తిశాలిశాలి అయిన ఉత్తమౌజుడు, సుభద్రా తనయుడు, ద్రౌపది కుమారులు అందున్నారు. ఈ వీరులందరూ మహారథులు. అస్మాకం తు విశిష్టాయే తాన్ని బోధ ద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. ఓ కానీ ఓ బ్రాహ్మణోత్తమ, నా సేనాబలము
నడుపుటకై ప్రత్యేకంగా యోగ్యులైనటువంటి నాయకులను కూర్చి మీ కొరకై నేను తెలియజేసేదను. సో ఆ విధంగా ఉన్నటువంటి కొంతమంది ప్రముఖమైనటువంటి యోధులు, మహాయోధులు, మహారథులు ఎవరైతే ఉన్నారో కౌరవుల పాండవుల వైపు, వాళ్ళందరి పేర్లు కూడా ఇక్కడ ప్రస్తావించాలన్నమాట. ఎవరు దుర్యోధనుడు, ద్రోణాచార్య వార్త చెప్తున్నాడు, దుష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్తుడు, కుంతీభోజుడు, శైభ్యుడు వంటి శూరులైన మహాయోధులు ఉన్నారు అటువైపు పాండవుల వైపు. అంతేకాదు యుధామన్యుడు, శక్తిశాలి అయినటువంటి ఉత్తమోజుడు, సుభద్రాతనయుడు, ఎవరు సుభద్రాతనయుడు, అభిమన్యు అభిమన్యుడు, ద్రౌపది కుమారులు అందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా మహారథులే. అంటే వీళ్ళందరూ కూడా అర్జునునితో పాటు సమానమైనటువంటి శక్తి సంపన్న కలిగినటువంటి వాడు వీళ్ళందరూ కూడా. అంతేకాదు ఓ బ్రాహ్మణోత్తమ, నా సేనాబలాన్ని నడుపుటకే ప్రత్యేకంగా యోగ్యులైనటువంటి నాయకులను కూర్చి నీ కొరకై ఇప్పటిదాకా నేను ఏం చెప్పాను, అవతల వైపు ఉన్న వాళ్ళని చూశాను కదా, అవతల వాళ్ళ గురించి చెప్తాను, వాళ్ళే వాళ్ళ వైపు అంతమంది ఉన్నారు అనేటువంటి భ్రమలో నువ్వు పడాల్సిన అవసరం లేదు. మన వైపు కూడా యోధానుయోధులు చాలా మంది మహావ్యక్తులు ఉన్నారనమాట, వాళ్ళని కూడా నేను మీకు పరిచయం చేస్తానంటే, ద్రోణాచార్యులకి ఇవన్నీ తెలియవని కాదు, తెలుసు. ఆయనకి తెలిసినా కూడా ఆయనలో తన వంతుగా విజయ సంకల్పం ఆయన చేత దృఢంగా చేయించాలనేటువంటి ఒక రకమైనటువంటి నమ్మకం అనమాట. ఇవన్నీ చెప్తే ఆయన మరింత మెడుకుగా, మరింత శక్తివంతంగా యుద్ధం చేసి తనని విజయానికి చేరుస్తాడనేటువంటిది దుర్యోధని దృఢ సంకల్పము లేదా దుష్ట సంకల్పము అనుకోవచ్చు అనమాట. సో తర్వాత శ్లోకం చూద్దాం. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ సమితింజయః అశ్వత్థామావికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ సమితింజయః అశ్వత్థామావికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. హరే కృష్ణ మాతాజీ. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ సమితింజయః అశ్వత్థామావికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. యుద్ధమునందు ఎల్లప్పుడూ విజయము సాధించు మీరు భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు సోమదత్తుని తనయుడైన భూరిశ్రవుడు వంటి వారు మన సైన్యం నందున్నారు. ఇప్పటి వరకు వాళ్ళందరినీ నేను పరిచయం చేశాను కదా, ఇప్పుడు మన సైన్యం ఒకసారి చూద్దాం. మన సైన్యంలో ఎవరున్నారంటే, యుద్ధమునందు ఎప్పుడు కూడా అపజయం ఎరుగునటువంటి వాడు, ఎప్పుడు కూడా విజయం మాత్రమే పొందినటువంటి భీష్ముడు కానీ కర్ణుడు కానీ, ప్రత్యేకంగా మీరు మొట్టమొదటిగా మీరు ఏ యుద్ధంలో కూడా అపజయం పొందలేదు. అంతేకాదు భీష్ముడు, ఆయన కూడా ఏ యుద్ధంలో అపజయం పొందలేదు. కర్ణుడు, కృపుడు, ఇక్కడ కృపాచారిణి ద్రోణాచార్యుని భార్య అనమాట, కృపుడు ఆ కృపాచార్యుని కుమార్ ఆ కృపుడు, అశ్వత్థామ కృపాచార్యుల వారి గురించి చెప్తున్నారు. ఎందుకంటే ద్రోణాచార్య వారి భార్య అవును, కృపాచార్యుల వారు వారిద్దరు కమల పిల్లలు అనమాట. కృపుడు, అశ్వత్థామ మీ కుమారుడు అనేటువంటి అశ్వత్థామ, వికర్ణుడు ఆ యొక్క దుర్యోధని సోదరులో ఉన్నటువంటి వాడు ఒకతను వికర్ణుడు అనమాట, మరియు సోమదత్తుని తనయుడైనటువంటి భూరిశ్రవుడు వంటి వారు మన సైన్యంలో ఉన్నారంటే, మన సైన్యంలో ఉన్న అనేక మంది మహాయోధులు వీళ్ళెవరికీ కూడా అపజయం తెలియదు, ఎప్పుడు విజయాన్ని మాత్రమే పొందేటువంటి మహానుభావులు, నీతో పాటు ఉన్నటువంటి మహానుభావులు ఎంతో, మహాయోధులు ఎంతో మంది ఉన్నారు కాబట్టి మనకి కూడా విజయం తథ్యము అనేటువంటి సంకల్పాన్ని, ఉద్దేశాన్ని ఆయన దుర్యోధను చెప్తున్నాడు అనమాట. చెప్పుకున్న అశ్వత్థామ ద్రోణాచార్య పుత్రుడు, సోమదత్తుడు లేదా భూరిశ్రవుడు అన్న తను బాహ్లికి రాదు తనయుడని శిలాప్రపాతం భాష్యంలో ప్రస్తావించారు. అంతేగాక కర్ణుడు, కర్ణుడు ఎవరంటే మనందరికీ తెలిసిన విషయమే, కుంతీదేవికి పాండురాజుల వివాహానికి పూర్వం పుట్టినటువంటి కుమారుడు, కృపాచార్యుని యొక్క కపల సోదరి, ద్రోణాచార్యుని భార్య అనమాట ఆయన కృపాచార్యుల వారు. ఇటువంటి వాళ్ళందరూ కూడా అంటే అపజయం ఎరుగనటువంటి వాళ్ళు మన వైపు ఉన్నారు కాబట్టి మనం కూడా నిశ్చింతంగా విజయం మనకు కూడా తథ్యమయ్యేటువంటి అవకాశం ఉన్నది, మనం కూడా ఏమీ తక్కువ వాళ్ళమేం కాదు అనే విషయాన్ని అక్కడ దుర్యోధన ప్రస్తావిస్తుంది అనమాట. అన్యే చ బహవ శూరా మతర్థే చక్త జీవితా నానా శస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. అన్యే చ బహవ శూరా మదర్థే చక్త జీవితాః నానా శస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. హరికృష్ణ మాతాజీ.
శ్రేయస్కి గోప మాతాజీ మ్యూట్ లో ఉన్నట్టున్నారు ప్రభు. ప్రతిసారి ఎట్లా చేస్తున్నాను, రెండు రెండు సార్లు చేస్తున్నాను నేను కూడా. పోనీ నా నా కోసం మంచిది. అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్త జీవితాః నానా శస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. నా కొరకు తమ జీవితములను త్యాగం చేయుటకు సిద్ధపడి ఉన్న వీరులు ఇంకనూ పలువురు కలరు. వారందరూ పలు విధములైన ఆయుధములను దాచిన వారు మరియు యుద్ధ నిపుణతను కలిగిన వారును అయి ఉన్నారు. సరే హరే కృష్ణ. ఈసారి మ్యూట్ చేయను. ఇప్పటిదాకా ఉన్నవాళ్లే కాదు, ఇంకా చాలా మంది ఉన్నవాళ్ళు, చాలా మంది ఉన్నారు. వాళ్ళలో జయత్రధుడు ముఖ్యమైనటువంటి వ్యక్తి, జయత్రధుడు, కృతవర్మ, శల్యుడు వంటి ఇతర వీరులు సైతము దుర్యోధనుని కొరకు జీవితం త్యాగం చేయడానికి కృతనిచ్చారు. జయత్రధుడు ఎవరైనా చెప్పగలరా? జయత్రధుడు యొక్క పాత్ర ఏమిటో దుస్సల్ మహాభారత. హస్బెండ్ ఆ ప్రభుజీ, ఓకే, ఆయన దుస్సల్ హస్బెండ్ ఓకే, ఆయన వల్ల దుర్యోధనుడు ఏం జరిగింది? ఒక ముఖ్యమైన దుస్సల సంఘటన భర్త మహాభారత యుద్ధంలో జరుగుతుంది, ఏంటి దానికి కారకుడు జయత్రధుడు. అభిమన్యు దుర్జల దగ్గరికి వెళ్ళకుండా ఆపేస్తారు. అభిమన్యుడిని, అభిమన్యు వధలో అభిమన్యుని చంపడంలో ముఖ్య పాత్ర పోషిస్తారనమాట జయత్రధుడు. జయత్రధుడు, కృతవర్మ, శల్యుడు వంటి ఇతర వీరులు సైతం దుర్యోధను కొరకు జీవితం త్యాగం చేయడానికి కృతనిశ్చయులు ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో దుర్యోధనికి విజయం కట్టబెట్టాలనేటువంటి ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా పాపి అయిన దుర్యోధను పక్షాన ఉందనే, కానీ వాస్తవానికి నింద శిలాప్రూపాద భాషలో చెప్తారు, వాస్తవానికి వీళ్ళందరికీ కూడా మరణ శాసనం లిఖించబడి ఉన్నది. ఎవరైతే కౌరవుల వైపు నుంచి యుద్ధం చేస్తున్నారో వీళ్ళందరికీ మరణము తథ్యము అనే విషయం, మరణ శాసనము ఇప్పటికే తీర్మానించబడింది. కానీ దుర్యోధనుడు ఏమనుకుంటున్నాడంటే, ఇంతమంది శక్తివంతమైన మంది మిత్రులు ఉన్నారు, ఎప్పుడూ విజయం అపజయం జరిగినటువంటి మహాయోధులు ఉన్నారు, మహారథులు ఉన్నారు, భీష్ముడు లాంటి వారు, ద్రోణుడు లాంటి వారు, కృపాచార్యుడు లాంటి వారు ఇంతమంది ఉన్నారు, కాబట్టి నాకు విజయం ఎటువంటి పరిస్థితుల్లో వస్తుంది అనేటువంటి ఒక సంకల్పంతో, ఒక దృఢ నిశ్చయంతో ఉన్నాడు దుర్యోధనుడు అన్నమాట. తర్వాత శ్లోకాలకు వెళ్దాం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం, పర్యాప్తం తిదమేతేషాం బలం భీమాభిరక్షితం. హరి కృష్ణ మాతాజీ. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. మన సైన్య బలము లెక్కింపవేలేదుగా ఉన్నది, మరియు మనం పితామహుడైన భీష్మునిచే సంపూర్ణంగా రక్షించబడుతున్నాము. కానీ భీముచే జాగరూకతతో రక్షించబడుతున్న పాండవ సైన్యం పరిమితంగా ఉన్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ రెండు బలాలని అంచనా వేస్తున్నాడు, అంటే సైన్యం యొక్క సంఖ్యే కాదు, అటువైపు కౌరవుల వైపు 11 అక్షోహిణుల సైన్యము, ఇటువైపు 7 అక్షోహిణుల సైన్యము ఉన్నది ఎవరి వైపు? పాండవుల వైపు. కానీ బలాబలాలను కూడా ఆయన కంపేర్ చేస్తున్నాడు అనమాట. ఎందుకంటే ఇటుపక్క చూస్తే ఈ సైన్యం మొత్తం, అంటే రెండు రకాల యుద్ధంలో మనకి, దీన్ని బట్టి మనకి రెండు రకాల యుద్ధ వ్యవస్థలు ఉంటాయని అర్థమైంది. ఒకటి సైన్యాన్ని ముందుకు నడిపించేటువంటి సేనాధిపతి, అవతల వాళ్ళ మీద ఆక్రమణకి ఉద్దేశించినటువంటి ఒకరి వ్యక్తి అయితే, ఇంకోరు ఏం చేస్తారంటే తన సైన్యాన్ని రక్షించేటువంటి వాళ్ళు ఒకళ్ళు అనమాట. ఇప్పుడు మనం చూస్తే కౌరవుల వైపు ఏంటంటే సైన్యాన్ని పాండవుల మీద దాడి చేయడానికి ముందుకు తీసుకెళ్లే వ్యక్తి ద్రోణాచార్యులు అయితే, కౌరవులలో ఉన్నటువంటి సైన్యం మీద ఎవరు కూడా దాడి చేయకుండా వాళ్ళకి రక్షణ కల్పించే బాధ్యతని భీష్ముడు తీసుకున్నాడు. వైపు కనుక చూస్తే ఎవరైతే కౌరవుల మీద యుద్ధం చేయడానికి, దాడి చేయడానికి సేనాధిపతి దృష్టద్యుమ్నుడైతే, పాండవుల యొక్క సైన్య రక్షణ కావించేటువంటి వాడు, అంటే పాండవుల యొక్క సైన్యం మీద ఎవరూ కూడా దాడి చేయకుండా వాళ్ళని రక్షించడానికి ఉద్దేశించినటువంటి వాడు భీముడు అనమాట. అట్లా కంపేర్ చేస్తున్నాడు ఆయన. ఎట్లా చేస్తున్నాడు అంటే, అటువైపు సేనాధిపతి, ఇటువైపు సేనాధిపతి నువ్వు, అటువైపు సేనాధిపతి దుష్టోద్యుమ్నుడు. నీతో పోల్చుకుంటే దుష్టోద్యుమ్నుడికి ఒక అంత సులభమైనటువంటి విషయం కాదు. బలం, సైన్య బలం చూసుకున్నా మనకు 11 అక్షోహిణీయులు, అటువైపు 7 అక్షోహిణీయులే ఉన్నది. ఇటుపక్క చూస్తుంటే నువ్వు సేనాధిపతికి, అటువైపు నీకు సమానమైనటువంటి వ్యక్తి కాదు దుష్టోద్యుమ్నుడు. రెండో పక్క చూస్తుంటే ఇటువైపు మన సైన్యాన్ని రక్షించేటువంటి మహావ్యక్తి ఎవరంటే భీష్ముల వారు. అటువైపు చూస్తే భీముడు. భీముడిని భీష్ముడిని కనుక కంపేర్ చేసుకుంటే భీష్ముడి ముందు భీముడు చాలా చిన్నవాడు అనేటువంటి విషయాన్ని అనమాట. అంటే అనుభూజ్ఞుడైన భీష్మ పితామహునిచో ప్రత్యేకంగా మన సైన్యం రక్షింపబడుతుంది. అదే సమయంలో భీష్ముడితో కనుక పోల్చుకుంటే భీముడి రక్షణలో ఉన్నటువంటి పాండవ సైన్యము చాలా బలం పరిమితంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అంతేకాదు
మరొక విషయం అంటే భీముడు అంటే మొదటి నుంచి కూడా అసూయ ఎవరికి దుర్యోధనుడికి అనమాట. ఎప్పటికైనా సరే తన తన మరణానికి కారకుడు భీముడు అవుతాడనే భయం కూడా దుర్యోధనులో ఉన్నది. అదే విషయాన్ని ఇక్కడ పరోక్షంగా ఆయన ప్రస్తావిస్తున్నాడు అనమాట. అందుకని ఇటువైపు చూస్తే మన సైన్యం అప్పా చాలా అద్భుతంగా భీష్మ రక్షణలో ఉంది, కానీ అటువైపు చూస్తే భీముడు రక్షణలో ఉంది. ఇటువైపు సైన్యాధిపతి మీరైతే, అటువైపు సైన్యాధిపతి మీ శిష్యుడు అయినటువంటి దుష్టోద్యముడు. అంటే ఏ రకంగా చూసినా కూడా మన సైన్యము చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో కనిపిస్తున్నది. కాబట్టి మనకు విజయము తథ్యము అనేటువంటి విషయాన్ని అక్కడ దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారి ముందు ప్రస్తావిస్తున్నాడు. కానీ ఒక్క విషయం మర్చిపోయినాడు ఆయన దుర్యోధన. ఏం విషయం ఏం మర్చిపోయినాడు? పక్క సాక్షాత్తు భగవానుడు ఉన్నాడు అనే విషయాన్ని గుర్తించలేకపోయినాడు. ఎందుకంటే అవజానంతి మా మూఢాః భగవానుడు చెప్పాడనమాట. శ్రీకృష్ణ భగవానుడు మూఢులకు ఎప్పుడు కూడా తాను మామూలు, మూఢులు ఎప్పుడు కూడా ఆయన్ని మామూలు వ్యక్తి అనుకుంటారు తప్ప భగవత్స్వరూప్ భగవత్ సాక్షాత్తు భగవానుడు అనేటువంటి జ్ఞానం వాళ్ళకు ఉండదు. ఇక్కడ అటువంటి పరమ మూఢుడే దుర్యోధనుడు, అటు పక్క శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు అనేటువంటి ఒక వాస్తవ విషయాన్ని, సాక్షాత్తు భగవానుడు వారి వైపు ఉన్నాడు, ధర్మం వైపు ఉన్నాడు అనే విషయాన్ని దుర్యోధనుడు గుర్తించలేకపోయినాడు. ఎందుకంటే అవజానంతి మా మూఢాః, నీవు కాబట్టి దుర్యోధనుడు. ఆ విధంగా ఇవాళ 10వ శ్లోకంతో మనము నేను ఇక్కడ ఆపుతున్నాను. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న విషయాల్లో ఏవైనా సరే మార్పులు, చేర్పులు, ప్రశ్నలు లేదా ముఖ్యాంశాలు, మీరు ఏదైనా గుర్తించినటువంటి ముఖ్యాంశాలు ఉంటే తెలియజేయగలరు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. నేను చెప్తాను ప్రభు, అంటే అంతలాగా తెలుగులో చెప్పలేనేమో. చెప్పండి. ఒకటి జనరల్ గా అంటే ఎలాగ అర్జునుడు ఎంత శ్రద్ధగా అయితే కృష్ణ భగవాన్ నుంచి విన్నారో, మనం కూడా మన గురువుల దగ్గర నుంచి అంత శ్రద్ధగా వినాలి. ఏదో అంటే మీరు చెప్పినట్టు చనిపోయేటప్పుడు పెట్టడం కానీ, ఏదో కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పెట్టడం కానీ అలా కాకుండా అంత శ్రద్ధతో వింటేనే మనకి ఆ జ్ఞానం ప్రాపర్ గా వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే గురు పరంపరలా వచ్చి ఉండాలి, ఆ గురువు ఎవరైతే ఉన్నారు అప్పుడే మనకు ఆ పొటెన్సీ, ఆ శక్తి అనేది, ఆ జ్ఞానం అనేది లభిస్తుందని. ఇంకో కొత్త పాయింట్ ప్రభు అంటే నాకు బాగా నచ్చింది, ధర్మక్షేత్రే, క్షేత్రం అంటే భూమి అని చెప్పారు కదా, అందులో ఏమిటి నాటాలి అంటే ధర్మం అనే బీజం నాటాలని చెప్పారు. అది చాలా బాగుంది ప్రభు. ఈ రెండు పాయింట్స్ నాకు హరే కృష్ణ. బుల్లెట్ పాయింట్స్ లాగా ప్రభు. థ్యాంక్ యూ కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరన్నా? హరే కృష్ణ. అంటే నేను నాది అనే అంధకారంలో ఉంటాను, అది అది కొత్తగానే ఉంది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ధృతరాష్ట్రుడు ధర్మంగా లేడు, వాళ్ళ పిల్లలు ధర్మంగా లేడు అని కూడా తెలుసు. అది ధర్మక్షేత్రము అని భయపడటం అనేది అది నాకు బాగా నచ్చింది. ధర్మక్షేత్రంలో నిలవము అని తెలిసి కూడా ఆ ధర్మక్షేత్రం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎలానా గెలవాలి అనేది విదురుడితో మాట్లాడటం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. తన తనకి చాలా కాన్ఫిడెంట్ గా మేమే గెలుస్తామన్న ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది ప్రభు. కానీ అక్కడ సాక్షాత్ పరబ్రహ్మ కృష్ణుడు ఉన్నాడనే జ్ఞానాన్ని అతను మర్చిపోయాడన్న విషయము బాగా గుర్తొస్తుంది ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధృతరాష్ట్రుడికి అంతర్లీనంగా అంటే ఓడిపోతామేమో అని ఉన్నా కూడా దాన్ని కప్పిపుచ్చుకుంటున్నట్టు అన్ని కలిపి కవర్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అంతే తనకి తెలుసు, తను చేసిన తన పిల్లలు కానీ తను కానీ చేసిన అన్యాయాలన్నీ ధర్మక్షేత్రం అనే దాంట్లో కనుక అయితే మన ధర్మంలో లేము, ధర్మం ఉన్న వాళ్ళే నింపుతారేమో అని అంతర్లీనంగా ఉన్నా కూడా కాదు అని కవర్ చేసుకుని ధైర్యం, తనకు తను ధైర్యం చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా అనిపిస్తుంది. కరెక్ట్ మాత్రం బాగా చెప్పారు మాత్రం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. గౌరంగ ప్రభు ఒక చిన్న పాయింట్ చెప్పారు, ఎట్లయితే ఒక క్షేత్రంలో ఒక భూమిలో మనం పంట వేస్తే పంట బాగా రావాలంటే దాంట్లో నుంచి మనం వీడ్స్, కలుపు మొక్కలు ఏ రకంగా తీసేస్తే పంట బాగా పండుతుందో అదే రకంగా ఈ ధర్మ దాంట్లో అధర్మ పూరితమైన ఈ కౌరవుల్ని, ధర్మ దుర్యోధ పక్షుల్ని
తీసేసి ధర్మాన్ని మళ్ళా పటిష్టంగా చేయాలన్న భగవంతుడి ప్లాన్ గురించి ఒకసారి మళ్ళా అవును, తలుచుకుందాం అన్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. మనం కూడా చేయాలి మాతాజీ, అదే చెప్పింది, అనుకూలస్య సంకల్ప ప్రాతికూల్యస్య వర్జిత అని. ఇంకోటి మీరు ప్రాసెస్ మనం చెప్తున్నారు కూడా కరెక్ట్, మనం తెలుసుకొని 10 మందికి చెప్తే ఇంకా అందరికి కూడా ఉపయోగం ఉంటుంది. దట్ పాయింట్ ఇస్ వెరీ వ్యాలిడ్ పాయింట్ మీరు చెప్పింది. హరే కృష్ణ. మనం కూడా వ్యవసాయం నిరంతరం చేస్తూనే ఉండాలి, మనలో కూడా కలుపు మొక్కలు వస్తుంటాయి కాబట్టి భక్తికి వ్యతిరేకమైనటువంటి కలుపు మొక్కలు వాటిని ఏరుతూ ఉండే పని మనం నిత్యం చేస్తూ ఉండాలి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. అదే క్షేత్రం అంటే ఎక్కడో వెతికి పెట్టుకొని ఏదో నాటడం కాదు, క్షేత్రం అంటే మన శరీరమే, మనలోనే ఆ బీజాలని నాటుకోవాలి అనన్న విషయం బాగా తెలిసింది. అదే హరే కృష్ణ. చెడునంతా తీసేసి ధర్మ బీజాన్ని నాటాలి, భక్తి బీజాన్ని నాటాలి అనని. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నేను ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా ఎవరికన్నా, క్వశ్చన్స్ ఏమన్నా? ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్. ఓకే, ఏం క్వశ్చన్స్ లేకపోతే మరొకసారి నేను విన్నపాలు మీకు అందరికి కూడా. ఒకటి ఏంటంటే, ఒక చిన్న బుక్ నోట్బుక్ పెట్టుకోండి.